అదే రకంగా మల్యాల ఎత్తిపోతల పథకం నుంచి రెండు మోటార్లు ఆడిస్తే కేవలము 400 క్యూసెక్లు రావు. ఏ రకంగా కడప వరకు పోతాయా నీళ్లు? ఏ రకంగా మా కేసీ కావ రైతులు బతుకుతారు? సిగ్గులు అని అడుగుతా ఉన్నా. ఇంకోటి ప్రమాదకరమైన ఉండ్రేవుల డిమాండ్ మేము మొదటి నుంచి చేస్తున్నా. ఉండ్రేవుల అది వస్తే 20 TMC నీళ్లు మాకు ఉంటాయి. ఈరోజు ఉండ్రేవుల ప్రాజెక్టును ఉట్టదాఖల చేశారు ఈ డిప్యూటీ సీఎం గారు, ఈ ఎమ్మెల్యేలు, ఈ ప్రతిపక్ష నాయకులు, వీళ్ళంతా కూడా ఉట్టదాఖలు చేసి గుట్టల మారేసి ఈరోజు 277 జీవో తెచ్చి అనంతపురం జిల్లాకు కేసీ కాలువకు వచ్చే నీళ్లను తరలించక తీసుకుపోవాలని అది ఒక పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. 277 జీవో ఎందుకు వచ్చిందయ్యా? గుండ్రేవుల ఎందుకు పుట్ట దాఖలైందయ్యా? ఎందుకయ్యా హోస్పేట డ్యామ్ నుంచి నీళ్లు తీసుకుపోతున్నారా మీరు? దీనికి సమాధానం లేదు మీ దగ్గర. అందుకే మీరు రాజీనామా చేస్తే తప్ప ప్రజలు ప్రజలు మిమ్మల్ని అప్రిషియేట్ చేయరు. ఈరోజు ఉన్న పరిస్థితుల్లో ఈ దోపిడీ, నీళ్ల దోపిడీ జరుగుతూ ఉంటే ఎమ్మెల్యేలు ఊరికే ఏదో క్రికెట్ మ్యాచ్ చేసి చూస్తున్నట్టుగా ఏమయ్యా? ఇదేమన్నా ఆటనా? ఏమన్నా ఫుట్బాల్ మ్యాచా? సిగ్గులా మీకు? ఇంకేమన్నా ఉందా? సిగ్గు శరం ఉందా మీకు? అసలు వెన్నెముక ఉందా మీకు? సిగ్గులే, జిల్లాకు అన్యాయం జరుగుతూ ఉంది, కడప జిల్లాకు అన్యాయం జరుగుతూ ఉంది. సిగ్గు లేకుండా మీరు సంపాదనలో పడ్డారే, మీరు ఖచ్చితంగా మూల్యము మరి చెల్లించక తప్పదు. ప్రజా ఆగ్రహానికి గురి అవుతున్నారు మీరు. అయినారు ఆల్రెడీ ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్తారు. ఈ అజిటేషన్ ఇంతటితో ఆగదు. మా నీళ్లు మాకు ఇవ్వండి, అనంతపురం జిల్లాకి ఇచ్చే నీళ్లు వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళ కోటా ప్రకారంగా ఇవ్వండి. అంతేగాని మా కోటాలు ఎత్తుకపోయి ఇంకొక జిల్లాకు ఓట్లు సీట్ల కోసం చేస్తే మీ ఖాతా ఉందని చెప్తున్నాం మేము. మిమ్మల్ని నిలదీస్తాం, మీ బట్టలు ఊడదీసి తన్నే స్థాయి వస్తుంది ఖచ్చితంగా ప్రజలని చెప్పి.